పోస్ట్ వితీజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత శ్రీ లవణంగా రచించిన మానవతా పదంపై సాగాలి మనం అనే పుస్తకం నుండి అనేక అంశాలను తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో రాజకీయాల్లో నైతిక విలువలు పతనమై రాజకీయాల్లోకి నేర ప్రవృత్తి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో వాటిని నివారించడానికి ఎటువంటి పద్ధతులు పాటించాలో లవణం గారు ఏం వివరించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం రాజకీయాల్లో నైతిక విలువలను విస్మరించడం చేతనే అవకాశవాదులు సంఘ వ్యతిరేక శక్తులు రాజకీయ వ్యవస్థను చేజిక్కించుకుని ఉపయోగించుకుంటున్నారు తద్వారా ఆర్థిక వ్యవస్థని పరిపాలనా వ్యవస్థని తమకు అనుకూలంగా ప్రభావితం చేస్తున్నారు నేటి అవకాశవాద అవినీతి ఎడారిలో నీతి నిజాయితీలు వలె ఉన్నాయి అయితే భౌతికమైన ఎడారి ఓయాసిసులను చూసి ఈర్షిపడదు కానీ సామాజికంగా తయారైన ఈ ఎడారి ఈ ఓయాసిసులను చూసి ఈర్షిపడుతున్న వాతావరణం మనకు కనబడుతుంది అందుచేత ఆ ఓయాసిసులను కూడా ఎడారిగా చేసివేస్తే ఓయాసిసుల గురించి చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు కదా ఓయాసిసులకు ఇది సమయం కాదు అని అన్నట్లే ఇది నీతి నిజాయితులకు కాలం కాదు అని కొంతమంది వాదిస్తారు అయినా ఓయాసిసులు ఉన్నంతకాలం ఎడారి నిర్మానుష్యం కానట్లే ఈ నీతి నిజాయితీల ఓయాసిసులు సమాజంలో ఉండాలని అవి ఎక్కువగా ఎదగాలని వాటిని ఆసరా చేసుకుని సాధుభావం పెంచాలని మనం కోరుకోవాలి అందుకు ప్రయత్నాలు జరగాలి ప్రతి రంగంలోనూ నీతి నిజాయితీల గురించి చర్చించుకోవాలి నీతి నిజాయితీలు కలవారి గురించి నీతి కోసం నిలబడిన యోధులుగా ప్రచారం చేయాలి సాంఘిక కార్యక్రమాలు సామాజిక చైతన్యం నీతి నిజాయితీలను పెంచుతాయి అందుచేతనే ప్రతి రంగానికి సాంఘిక దృక్పథం కావాలని కోరుకోవాలి సాంఘిక దృక్పథంలో నుంచి ఆర్థిక రాజకీయ కార్యక్రమాలను చూడవలసిన అవసరం ఉంది ఈ రోజున ప్రభుత్వ వ్యవస్థ ఎక్కువగా పోలీసు రాజ్యమైపోతుందని చాలా ఆందోళన వెల్లుపుచ్చడం చూస్తున్నాం పోలీసు దృష్టి ప్రతి ఒక్కరిని నేర ప్రవృత్తి గల వ్యక్తిగా చూసి ప్రతి ఒక్కరూ నేరస్తుడు కాగలుగుటకు ఉండే అవకాశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఇన్ పోలీస్ అవుట్లుక్ ఎవ్రీవన్ ఈజ్ ఏ ప్రాస్పెక్టివ్ క్రిమినల్ ప్రభుత్వాలు పోలీసు రాజ్యాలుగా మారడమంటే పౌరుల్లో ఉన్న సామాజిక చైతన్యాన్ని కాక వారిలోని బలహీనతలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆ బలహీనతలను నివారించుట కొరకు అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నేరం చేయుటకు ప్రయత్నించేవారిని నేరాన్ని ప్రోత్సహించేవారిని నేరానికి అవకాశాలు కల్పించేవారిని నేరస్తులను శిక్షించుటకు ప్రయత్నించడం దీని వలన ప్రభుత్వ దృష్టి సమాజ దృష్టి నేరము నేరస్తుల వైపు ఎక్కువగా ఉంటుంది నీతి నిజాయితీల గురించి సాంఘిక విలువల గురించి పట్టించుకునే అవకాశం తీరిక తగ్గిపోతుంది ఇది పోలీసు రాజ్యం స్వరూపం సాంఘిక దృక్పథం గల సంఘ సంస్కరణ దృష్టి ఇందుకు పూర్తిగా భిన్నమైనది ప్రతి మనిషి తప్పులు చేసినప్పటికీ మార్చుకొని సామాజిక ప్రయోజనంలో ముందుకు సాగగలడు అని సాంఘిక దృష్టి భావిస్తుంది దీనివలన ప్రతి మనిషిలో మంచి పౌరుడు మంచి మానవుడు కాగలుటకు ఉన్న శక్తిని అవకాశాన్ని ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది నేర ప్రవృత్తిని అధిగమించి మంచివాడు కాగలిగే శక్తి మనిషిలో ఎక్కువగా ఉన్నదనే విషయాన్ని పదే పదే చెప్పడం జరుగుతుంది అప్పుడు సాంఘిక సంక్షేమానికి సామాజిక చైతన్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ విలువ వస్తాయి మన ప్రచార సాధనాలు మన వ్యవస్థల్లో ఒక భాగం కనుక మన ఆర్థిక రాజకీయ పరిపాలనా వ్యవస్థల వలనే ప్రచార సాధనాలు కూడా పోలీస్ దృక్పథానికి లోబడిపోయాయి వారు కూడా మనిషిలోని చెడునే ఎక్కువగా చూస్తున్నారు కానీ మంచి వైపు తగినంత దృష్టిని సారించడం లేదు అందుకే ఒయాసిసులను గుర్తించినా వాటిని విస్తరించుటకు ప్రయత్నం జరగడం లేదు ఈ పరిస్థితుల్లో రాజకీయ ఆర్థిక వ్యవస్థలలో నేర ప్రవృత్తి పెంచడం నేరస్తులు ఈ వ్యవస్థలలో కీలక పాత్రను వసపరుచుకోవడం వీటి ప్రభావం పరిపాలనా రంగం మీద కూడా పడి పరిపాలనా వ్యవస్థ వారికే ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుంది నీతి నిజాయితీలు కలవారు తమకు రక్షణ లేదని భయపడుతున్నారు ఈ పరిస్థితిని మార్చాలంటే ఎక్కడ ఉన్నవారు అక్కడే కృషి ప్రారంభించవలసిన అవసరం ఉన్నప్పటికీ ప్రధాన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది వారు తమకు తామై ఈ బాధ్యతను నిర్వహించగలిగే సాంఘిక దృక్పథం గల కొంతమంది వ్యక్తులను బుద్ధిపూర్వకంగా రంగంలోనికి ఆహ్వానించి సమర్థించవలసిన అవసరం ఉంది అట్టి వివేకము ధైర్యము ప్రస్తుత రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఎంతవరకు ఉన్నది అనే సందేహం చాలామందికి కలగడం సహజం అయితే దేశ క్షేమాన్ని క్షేమాన్ని కోరే ప్రతి వారు వారు రాజకీయ వ్యవస్థలో ఉన్నా ఆర్థిక వ్యవస్థలో ఉన్న పరిపాలనా వ్యవస్థలో ఉన్నా విద్యా వ్యవస్థలో ఉన్నా ఇందుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ ప్రపంచ ప్రభుత్వం అనే భావం బలం పుంజుకోవాలంటే ఐక్యరాజ్య సమితి బలపడాలంటే ప్రతి దేశం ప్రతి జాతీయ ప్రభుత్వం తన అధికారాన్ని కొంత బా తన అధికారాన్ని కొంత త్యాగం చేయాలి అన్నారు అలానే నేడు ప్రతి వ్యవస్థ ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ అందులోనూ రాజకీయ పార్టీలు తమ అధికారాన్ని అహంకారాన్ని కొంత త్యాగం చేస్తేనే కానీ సాంఘిక దృష్టి జాతీయ దృక్పథం బలపడవు నీతి నిజాయితీలు బలం పుంజుకోవు ఇది మనం అందరం ఆలోచించవలసిన విషయం దేశక్షేమం ప్రజాక్షేమం రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యతగా మారితే మన సమాజం అతివేగంగా అభివృద్ధి సాధించగలుగుతుంది ఏ రంగమైనా సరవేగంగా బలోపేతం కాగలుగుతుంది మరి వచ్చే ఎపిసోడ్లో సంఘ సంస్కరణలో యువత యువకుల పాత్ర గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్ మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి